విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ఇబ్బందికరంగా మారాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగేలాగా వీఐపీ దర్శనాల్లో పోలీసులు, ఆలయ సిబ్బంది తమకు కావలసిన వారిని దర్శనాలకు పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 500 రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులను పట్టించుకోవట్లేదని, దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు, ఆలయ సిబ్బందికి కావలసిన వారిని వీఐపీ మార్గాల్లో పంపిస్తూ సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనాన్ని అందకుండా చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. దేవి శరన నవరాత్రి మహోత్సవాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. అయితే 4వ రోజు ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం, మీరు ఎన్ని గంటల నుంచి ఇక్కడ ఉన్నారనేది సార్ చెప్పండి. ఇప్పుడు అసలు ఏంటి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఏంటి పరిస్థితి, ఎంతసేపు నుంచి లైన్లో ఉన్నారు? 4 గంటలకు వచ్చామండి. 4 గంటలకు వచ్చాం. 4 గంటలకు వచ్చేసి ఇక్కడికి క్యూ లైన్లో 6 గంటలకల్లా క్లోజ్ చేసేస్తా అని చెప్పారు. తీరా వస్తే 6 గంటలకు క్లోజ్ చేశారు. మా అప్పటి నుంచి ఆపేశారు. వీఐపీ వచ్చినట్టే వెళ్తున్నారు, కానీ మమ్మల్ని మాత్రం వదలట్లేదు. చూసి చూసి మాకే వేసుకోతుంది. అది అంటే ఇప్పుడు మీరు ఎవరినైనా అడిగారా అసలు ఏంటి పరిస్థితి అని? ఎవరినైనా అడిగారా? ఎవరిని అడిగినా ఏమంటాం, అదే అంటే వీఐపీ అంటారు, లేదంటే లాయర్లు అంటారు, ఇంకోళ్ళు అంటారు. ఇక్కడ భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఎవరు చూడరు కదా. అది ఏమంటేనేమో మా మీద ఇరుసు పడతారే, కానీ ఎవరికి కరెక్ట్గా పంపించే వీఐపీ అయితే మాత్రం ఈ లైన్లో వెళ్ళారా? వీఐపీ అయినా సరే ఈ లైన్లో వెళ్తే బాగుంటుంది కదా. అందరికీ ఒకే లైన్ పెట్టాలి, లేదంటే ఒకేసారి వదిలేయాలి. అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు అంటే ఎలా కుదిరితే. ఏ సీఎం చంద్రబాబు అయితే వాళ్ళు అయితే వదిలేయచ్చు. మామూలు జనాలే కదా వాళ్ళు కూడా. వీఐపీ మాత్రం ఏమైనా కుమ్మలే అని ఉంటాయా? వాళ్ళు మాత్రం మంచిలే కదా, మేము మంచిలే కదా. 4 గంటలు ఆడడానికి పిచ్చోళ్ళం కాదు కదా. ఇది 8 అవుతుందండి. ఇక్కడ మనం గమనిస్తే కొంతమంది మంత్రులే లైన్లో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, అది కరెక్ట్ అంటారా? మంత్రులు వస్తున్నా అంటే అది వాళ్ళు అంటే వీఐపీ కాబట్టి ఓకే అండి. కాదండి, వాళ్ళు కూడా సామాన్యుల్లాగా లైన్లో వస్తున్నారు కొంతమంది మంత్రులు, కానీ కొంతమంది సామాన్యులు మాత్రం మామూలుగా వచ్చేస్తున్నారు, ఎలా చూడాలి? అది కరెక్టే కదండి. మరి వాళ్ళు అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకున్నట్టే అందరూ అర్థం చేసుకోవట్లేదు కదా. అలా అందరూ అర్థం చేసుకుంటే అందరూ బాగుంటాం. అది ఇప్పుడు 500 రూపాయలు టికెట్ కొన్నాను, ఏం ఉపయోగం? అందరూ ఇదే అటు పక్క ఇళ్ళ వాళ్ళు అందరూ అటు వెళ్తున్నారు, ఇటు పక్క ఇళ్ళ వాళ్ళు ఇటు వెళ్తున్నారు, ఏం ఉపయోగం? అదేదో ఉచిత దర్శనం వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. చెప్పాలంటే 500 రూపాయలు వాల్యూ ఏ ఉంది? రోజుని 500 పెట్టి కొన్నాను. ఒకళ్ళు కూడా వీఐపీ వాళ్ళు వెళ్తున్నారే, కానీ మమ్మల్ని మాత్రం వదలట్లేదు. నుంచుని కాలు కూడా నొప్పులు అవుతున్నాయి. మొత్తం చూస్తే ఇటు భక్తులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లైన్ పక్కన ఈ లైన్ ఒకటి ఎందుకు కదలట్లేదు? కారణం ఏంటి చెప్పండి సార్. చెప్పండి సార్, ఎందుకు కదలట్లేదు అనేది మాకు ఒకటి విషయం తెలియదు. కానీ ఇక్కడ కొట్టిన భక్తులను వదలట్లేదు. వీఐపీని వదులుతున్నారు చూడండి, వీఐపీలు ఎంతమంది వదులుతున్నారు? 3:30 నించున్నాం లైన్ లోకి, ఇప్పటిదాకా దర్శనం అలా 7:30 అయ్యింది. అంటే కొంతమంది ఇక్కడికి మంత్రులే స్వయంగా సామాన్యులతో పాటు వస్తున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం కావాలని మాత్రం అతి చేస్తున్నారు అంటున్నారు. కొంతమంది మంత్రులే సామాన్య భక్తుల్లాగా కూడా వస్తున్నప్పటికీ కూడా కొంతమంది తెలుసుకోవడం పరిస్థితి. 2 గంటలు అయింది నిలబడి. అది మనం చూస్తున్నాం కదా, భక్తులంతా కూడా పయనించి ఏ విధంగా క్యూ లైన్లో వీళ్ళంతా కూడా 500 రూపాయల దర్శనం. వీళ్ళంతా అంటే వీఐపీ దర్శనం అని చెప్తున్నారు, కానీ ఈ వీఐపీ దర్శనంలోకి బయట నుంచి వీఐపీ పేరుతో కొంతమంది వెళ్ళిపోవడం వల్ల వీరి దర్శనానికి అయితే ఆలస్యం అవుతుంది. కేవలం 2 గంటలు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఎక్కడా పాటించట్లేదంటూ కూడా ఈ భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది నిర్లక్ష్యమని మాత్రం పట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఇంద్రకీలాద్రి పైకి వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా దర్శనం కల్పించాలి, ఎక్కడ కూడా వీఐపీ దర్శనాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా దాన్ని ఎక్కడ కూడా పాటించట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 3:00 నుంచి లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా దర్శనానికి వెళ్ళలేదు. ఇంకా దర్శనం చేసుకోవాలంటే ఇంకా 2 గంటల పైనే సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 500 రూపాయల క్యూ లైన్ ఏదైతే ఉంది, ఇది వీఐపీ
క్యూ లైన్ అని చెప్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత విఐపీలు రావడంతో విఐపీల పేరుతో వీరందరినీ కూడా నిలిపివేస్తున్నారు. అయితే చిన్నపిల్లలతో సహా వస్తున్నటువంటి వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఏదైతే ఇక్కడ ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కేవలం కొంతమంది విఐపీల పేరుతో లోపలికి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే నిన్న కానీ మొన్న కానీ కొంతమంది మంత్రులే స్వయంగా ఇదే మార్గంలో వెళ్ళి వారు ఆ సామాన్య భక్తుల్లాగా దర్శనం చేసుకున్నారు. అందరూ కూడా అదే తరహాలో ఆలోచించినట్లయితే ఈ సామాన్య భక్తులు కూడా అమ్మవారి దర్శనం త్వరగా లభిస్తుంది. అయితే ఇక్కడ 11 గంటలకే మరోవైపు దర్శనాన్ని నిలిపివేస్తారు. అయితే ఇంతలో ఈ దర్శనం అవుతుందా లేదా అనేది వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఇంద్రకీలాద్రి పైన దర్శనాల పేరుతో విఐపీలు వస్తున్నారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు మాత్రం అమ్మ అందనంత దూరంలో ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేష్ ఏడుకొండ, సీవీఆర్ న్యూస్, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.